భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపహాడ్ మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సందర్శించి బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రాలను చేర్చారు. ఫస్ట్ పట్టింది నా ఇల్లు. నా ఇల్లు మునిగిన తర్వాతనే ఏదైనా అందరి మునుగుతాయి. ఆ ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు నాకు ఏమీ అందలేదు. అందరికీ పప్పులు ఊపులు అన్నీ డబ్బా రెండోసారి కూడా ఇచ్చారు, కానీ నాకు పదివేలు కూడా రాలేదు. ఈ సహకారాలు అందలేదు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వస్తువులే నాకు అందినాయి. నిన్న కూడా ఈ మా ఇల్లు ఈ గోడ కానుకొని గోదావరి వచ్చి తగ్గిపోయింది. మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ మనుషులే ఉన్నాయి కదా, తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మాకేదైనా సహకారం అందించాలని కోరుకుంటున్నాం. పట్టినా మాదే ముందు, మాది పట్టిన తర్వాతనే ఎస్సీ కాలనీ అయినా కాకలోళ్ళైనా గొల్లోళ్ళైనా ఎవరైనా మాది పట్టిన తర్వాతే వాళ్ళకి.